హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక 4 యూస్ఫుల్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇండివిజువల్ వీడియోలు చేయొచ్చు, కాకపోతే అన్నీ కలిపి ఒక సింగిల్ వీడియోలో చేద్దామని. సో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎంఐయులో వర్క్ చేస్తాయి, అలాగే కొన్ని మాత్రం ఓన్లీ పోకో ఫోన్లో మాత్రమే వర్క్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో వెరీ ఫస్ట్ది, ఇంతకుముందు మనకి థర్డ్ పార్టీ కస్టమ్ థీమ్స్ని యూజ్ చేసుకోవడానికి ఎంఐయులో మనకి పర్మిషన్స్ అనేవి ఉండేవి. అంటే డెవలపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనేవి డెవలప్ చేస్తూనే ఉంటారు. మీరు ఎంఐయుఐ ఫోరమ్స్లో ఉంచి వాటిని MTZ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైతే థీమ్ యాప్ ఉంటుందో థీమ్ యాప్లో ఉంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకునేలాగా ఫీచర్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు మాత్రం లేటెస్ట్ బీటాలో మాత్రం ఈ ఫీచర్ని వీళ్ళు రిమూవ్ చేశారు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, ఒక అప్లికేషన్ ఉంటుంది ప్లేస్టోర్లో, ఈ ప్లేస్టోర్లోంచి ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీటిని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంఐయుఐ ఫోరమ్స్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న థర్డ్ పార్టీ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీని ద్వారా డైరెక్ట్గా మీ థీమ్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి యూస్ఫుల్ అప్లికేషన్. దీని పేరు థీమ్స్ యాప్ అనమాట. ఇంతకుముందు దీని పేరు మై థీమర్ అని ఉండేది, ఇప్పుడు దీని పేరు మార్చారు. కొన్నాళ్ళు దీన్ని రిమూవ్ కూడా చేశారు ప్లేస్టోర్లోంచి, మళ్ళీ ఇప్పుడైతే ఇది వచ్చింది. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే థర్డ్ పార్టీ కస్టమ్ థీమ్స్ ఉంటాయో వాటిని డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను డౌన్లోడ్ చేశాను రీసెంట్గా కొన్ని థీమ్స్ అనేవి. సో దాంట్లోంచి ఒక థీమ్ నేను ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ ఓఎస్ అనే ఒక థీమ్ ఉంది. సో దీన్ని నేను ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ప్యాకింగ్ అని పడుతుంది, MTZ ఫార్మాట్లో ఉంటుంది అనమాట ఇది. సో అది వెయిట్ చేయండి అయ్యేంతవరకు. అయిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ట్యాప్ చేసిన తర్వాత ప్యాక్ అండ్ అప్లై థీమ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు థీమ్ అనేది అప్లై అయిపోతుంది. ఇది ఒక యూస్ఫుల్ అప్లికేషన్. దీన్ని మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి. ఇక రెండోది ఒక మోస్ట్ పాపులర్ థీమ్ అనమాట. ఇది ప్రజెంట్గా అయితే మీకు ఎంఐవే థీమ్ స్టోర్లో అయితే అవైలబుల్గా లేదు, ప్రజెంట్గా మీకు ఎంఐవే ఫోరంలో ఉంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి ఈ థీమ్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లోంచి మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మోస్ట్ పాపులర్ థీమ్ అయిపోయింది, ఎక్కువగా డౌన్లోడ్స్ కూడా అవుతున్నాయి. ఇది ఒక చాలా యానిమేషన్స్తో చాలా చాలా బాగుంటుంది. సో ఆ థీమ్ పేరు యంగ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది. సో దాన్ని కూడా మీరు సింపుల్గా మీరు ఈ థీమ్స్ యాప్ అప్లికేషన్లోంచి వెళ్ళి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో సో దాన్ని జస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను డౌన్లోడ్ చేశాను యంగ్ ఫర్ ఎవర్ అని. సో దీన్ని ఓకే చేసి ఆటోమేటిక్గా మీకు ఇది అవుతుందన్నమాట, అన్ప్యాక్ అవుతుంది. అన్ప్యాక్ అయిన తర్వాత దీన్ని మీరు డైరెక్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అయిపోయింది కదా, సో దీన్ని మీరు అప్లై చేసేయండి. సో అప్లై అవుతుంది. సో అప్లై అయిపోయింది. అప్లై అయిపోయిన తర్వాత మనం ఒకసారి హోమ్ స్క్రీన్ మీదకి వెళ్దాం. హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తే మీకు ఇలా ఉంటుంది అనమాట డిజైన్ మొత్తం కూడా. చాలా చూడటానికి చాలా బాగుంటుంది, ఐకాన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇనిషియల్గా మీకు కొంచెం లోడ్ అవడానికి టైం పడుతుంది. సో ఐకాన్స్ మనకి బై డిఫాల్ట్గా ఇలా ఉంటాయి ఐకాన్స్ మొత్తం కూడా. అలాగే మీకు దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దీంట్లో మీకు లాక్ స్క్రీన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి లాక్ స్క్రీన్ ఎలా ఉందో. సో ఇలా ఉంటుంది లాక్ స్క్రీన్. దీంట్లో మీకు మొత్తం ఒక 5-6 డిజైన్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఇండివిజువల్ డిజైన్స్ అనేవి ఉంటాయి అనమాట. దీన్ని మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏది కావాలంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ఛార్జింగ్ యానిమేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను అప్లై చేశాను కదా, అప్లై చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇది లాక్ స్క్రీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇలా ఉంటుంది, ఛార్జ్ అవుతున్నప్పుడు కొంచెం యానిమేషన్ అనేది చాలా చాలా డీసెంట్గా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ అనమాట. అలాగే దీంట్లో మీకు కొంచెం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ప్రజెంట్గా మీకు ఇంగ్లీష్ వర్షన్ అనేది అవైలబుల్గా లేదు, ఓన్లీ చైనీస్ వర్షన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ దీన్ని కావాలనుకుంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే దీనికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లాక్ స్క్రీన్ స్టైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సెకండ్ది. ఇక నెక్స్ట్ రెండు ఫీచర్స్ కూడా మీకు ఓన్లీ పోకో ఫోన్ F1లో మాత్రమే యూజ్ అవుతుంటాయి. రీసెంట్గా మీకు షామీ పోకో ఫోన్ F1కి ఎంఐవై లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఎంఐవై 10.3.4.0 ఈ వర్షన్లో మీకు గూగుల్ వైడ్వైన్ L1 సపోర్ట్ని తీసుకొచ్చింది కదా. ఈ వైడ్వైన్ L1 సపోర్ట్ ఎందుకంటే మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో HD క్వాలిటీలో మీరు మూవీస్ని స్ట్రీమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అయితే చాలామంది దీన్ని అప్డేట్ చేసుకున్నారు, కానీ ఒకసారి DRM ఇన్ఫోలోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు అందరికీ ఇక్కడ L1 ప్లేస్లో L3 కనిపిస్తుందని చాలామంది ట్విట్టర్లో పోకో ఫోన్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళని అడుగుతున్నారు. ఈవెన్ C4 ETEC కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు, మీరైతే వైడ్వైన్ L1 సపోర్ట్ తీసుకొచ్చారు కానీ ఇది స్టిల్ మీకు DRM ఇన్ఫోలో మాత్రం L3 మాత్రమే చూపిస్తుంది, L1 చూపించట్లేదని చాలామంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు. సో దానికోసం వాళ్ళు ఒక ఆన్సర్ ఇచ్చారు. సింపుల్గా మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ బయోమెట్రిక్స్ ఉంటాయి కదా, లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్స్లో. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మేనేజ్ ఫింగర్ ప్రింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళండి. ఏదైతే మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చారో దాన్ని ఒకసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ పేమెంట్స్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లాస్ట్లో గూగుల్ వైడ్వైన్ L1 అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ
ప్రజెంట్గా మీకు సర్టిఫికేషన్ అనేది ఉన్న వాళ్ళకి L1 అని చూపిస్తూ ఉంటుంది, అంటే 1 అని చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు చూపించట్లేదు అనుకోండి, ఇక్కడ మీకు సర్టిఫికేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. అంటే సర్టిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా దీంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట, వాళ్ళే డైరెక్ట్గా షేర్ చేశారు. ఎవరికైతే ఈ L3 అని చూపిస్తుందో, అంటే L1 ప్లేస్లో L3 చూపిస్తుందో, వాళ్ళు డైరెక్ట్గా ఈ మెథడ్లో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పించారు. ఇక్కడ చూడండి, అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చూపించింది. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఎవరైతే L3 అని చూపిస్తుందో, వాళ్ళకి డైరెక్ట్ ఒకసారి రీబూట్ చేస్తే మీకు L1 అని చూపిస్తుంది. ఇది థర్డ్ ట్రిక్. రీసెంట్గానే మనకి గూగుల్ కెమెరాకి సంబంధించిన 6.2 వర్షన్ని రిలీజ్ చేసిందని చెప్పాను కదా. ప్రజెంట్గా మనకి ఓన్లీ స్టాండర్డ్ వర్షన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. దాన్ని నేను డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేశాను, పిన్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనకి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్లో మోషన్ ఆప్షన్ వీళ్ళు ఎనబుల్ చేశారు. ఈ స్లో మోషన్ ఆప్షన్ మాత్రం చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు నేను ఏదైతే ఈ సానిటీ వర్షన్ యూజ్ చేస్తున్నానో, ఈ సానిటీ వర్షన్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి మోర్లోకి వెళ్తే ఇంతకుముందు వర్షన్స్లో అన్నింటిలో కూడా మనకి ఇక్కడ ఈ స్లో మోషన్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ కెమెరా అనేది ఫోర్స్ క్లోజ్ అయ్యేది, కానీ ఇప్పుడు మీరు ట్యాప్ చేశారనుకోండి ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు స్లో మోషన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మనకి స్టాక్ కెమెరా ఏదైతే ఉందో, అంటే MIUI కెమెరాలో మాత్రం మీకు ఓన్లీ 10 సెకండ్స్ వరకే మీకు లిమిట్ అనేది ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం అలాంటి లిమిట్ ఏమీ ఉండదన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఎంత కావాలన్నా అంత రికార్డ్ చేసుకోవచ్చు. అది కాకుండా దీంట్లో ఇంకొక ఎక్సైటింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు రికార్డ్ చేసిన తర్వాత మీరు ఏదైతే మనకి స్టోరేజ్ ఉంటుందో, ఆ స్టోరేజ్లకు వెళ్ళిన తర్వాత ప్లే చేసేటప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే, మీకు నార్మల్గా స్లో మోషన్ అనేది రికార్డ్ అవుతుంది కదా, మీరు ఒక 1 మినిట్ రికార్డ్ చేస్తే ఆ 1 మినిట్ కూడా మీకు స్లో మోషన్లోనే రికార్డ్ అవుతుంది. కాకపోతే ఇంకా డెడ్ స్లో చేయాలనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు 2 బార్స్ ఉన్నాయి కదా, వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఏ పర్టికులర్ పాయింట్లు అయితే మీరు ఆ స్లో మోషన్ ఇంకా డెడ్ స్లో మోషన్ కావాలనుకుంటారో, ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అక్కడ వరకు నార్మల్గా ప్లే అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డెడ్ స్లోగా ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు ఒక శాంపుల్ చూపిస్తున్నాను కదా డిస్ప్లే మీద, ఇలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ని యూజ్ చేసుకుంటే మీరు ఆ స్లో మోషన్ అనేది కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు స్లో మోషన్ అనేది 2 రకాల ఉంటాయి అనమాట. డెడ్ స్లో 4x అలాగే 8x ఉంటుంది. ప్రజెంట్గా ఈ శానిటీ వర్షన్ లేటెస్ట్ 6.2లో మాత్రం ఓన్లీ 4x మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 8x ఇంకా వీళ్ళు ఎనబుల్ చేయలేదు అనుకుంటా. మేబీ 8x ఓపెన్ చేసి ట్యాప్ చేసినప్పుడు మాత్రం రికార్డ్ అనేది అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, నేను ట్యాప్ చేశాను, రికార్డ్ అయితే అవ్వట్లేదు. ఓన్లీ 4x మాత్రమే ఈ స్లో మోషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది సూపర్గా వర్క్ చేస్తుంది గూగుల్ కెమెరా అనేది. నేను ఈరోజు మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఒక ఫోటో కూడా పెట్టాను కదా, అది కూడా సో దీనికి సంబంధించిన ఇమేజ్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇవి 4 ఈ MIUIలో మాత్రమే యూజ్ అవుతాయి అనమాట. అది కాకుండా లాస్ట్ 2 మాత్రం ఓన్లీ పోకో ఫోన్లో మాత్రమే యూజ్ అవుతాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ 4 డిఫరెంట్ ట్రిక్స్. ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ ట్రిక్స్ అనమాట, అందుకే షేర్ చేశాను. ఆ థీమ్ మాత్రం సూపర్గా ఉంటుంది. థీమ్ లింక్ అలాగే శానిటీ వర్షన్ లేటెస్ట్ వర్షన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.